ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన చిత్రం హనుమాన్. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. హనుమాన్ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ చిత్రంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఈ సినిమా భారీ బడ్జెట్ చిత్రంగా మారింది. ఈ సినిమాకు మొత్తంగా విఎఫ్ఎక్స్, షూటింగ్ ఖర్చులు, యాక్టర్ రెమ్యునరేషన్లతో కలిపి 50 కోట్ల రూపాయలుగా బడ్జెట్ అయింది. ఇక హనుమాన్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు చేరువ కావటంతో బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా బిజినెస్ కూడా అందుకు తగ్గట్టుగానే అయ్యింది. తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా 22 కోట్ల మేర అమ్మటం జరిగింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 28 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. హనుమాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసింది. హైదరాబాద్లో ప్రీమియర్ల ద్వారా 1 కోటి రూపాయల వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు భారీగా ఆక్యుపెన్సీ నమోదైంది. షోకు ఆక్యుపెన్సీ పెరుగుకుంటూ పోయింది. ఇక హిందీలో ఈ సినిమాకు మొదటి ఆటలో ఆదరణ లేకపోయినా మెల్లగా మౌత్ టాక్తో ఆడియన్స్ ని థియేటర్కి రప్పిస్తోంది. ఇక హనుమాన్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ మూవీ భారీగా వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 5 కోట్లు, తొలి రోజున 10 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసినట్టుగా సమాచారం. ఇక ట్రేడ్ రిపోర్టు ప్రకారం ఈ సినిమా తొలి రోజున 18 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చునని ట్రేడ్ రిపోర్ట్లు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు పెద్దగా థియేటర్లు దొరకలేదు. అయితే సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ ఉండటం, అదే సమయంలో గుంటూరు కారం టాక్ యావరేజ్గా ఉండటంతో వసూళ్ల సునామీ ఖాయమని స్పష్టమవుతోంది.